హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహపురి రుచులు. ఇవాల్టి వీడియోలో పుచ్చకాయ తొక్కుతో చాలా సింపుల్గా హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి పుచ్చకాయ తొక్కును వేస్ట్గా పడేయకుండా ఇలా హల్వా చేయండి, చాలా బాగుంటుంది. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వాటర్ మిలన్ పీల్ హల్వా ప్రిపేర్ చేయడం కోసం సన్నగా పొడవగా కట్ చేసిన పుచ్చకాయ ముక్కలను తీసుకోవాలి. అందులో రెడ్ కలర్ పార్ట్ ఉంటుంది కదా, రెడ్ కలర్ పార్ట్ మొత్తం చాక్తోటి నీట్గా తీసేసుకుని పీలర్తో గ్రీన్ కలర్ పార్ట్ని కూడా పీల్ చేసేసుకోవాలి. అన్నింటినీ ఇలాగే పీల్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు తొక్కు తీసి పెట్టుకున్న ఈ పుచ్చకాయ ముక్కలను గ్రేటర్ తోటి సన్నగా తురుముకొని పెట్టుకోవాలి. ఇలా తురుముకోవడం వలన హల్వా టెక్స్చర్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఇలా తురుముకోవడం కష్టం అనిపిస్తే ఈ పుచ్చకాయ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకునైనా తీసుకోవచ్చు. ఇప్పుడు పుచ్చకాయ తురుముని కప్పుతోటి మెజర్ చేసుకోవాలి. నాకు ఇక్కడ పుచ్చకాయ తురుము 2 మీడియం సైజు కప్పులకి వచ్చింది. వీటిని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని, నెయ్యి కాస్త వేడైన తర్వాత 10 వరకు జీడిపప్పు పలుకులు, 10 వరకు బాదం వేసుకొని కొంతసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. లైట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత 1 20 వరకు కిస్మిస్ వేసుకొని వీటిని బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో తురుము పెట్టుకున్న 2 కప్పుల పుచ్చకాయ తురుముని వేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు పుచ్చకాయ తురుముని బాగా ఫ్రై చేసుకోవాలి. పుచ్చకాయ తురుములో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి బాగా సాఫ్ట్గా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా సాఫ్ట్గా పుచ్చకాయ తురుము వచ్చిన తర్వాత ఇందులోకి 1/4 కప్ వరకు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. తీపి తక్కువ తినే వాళ్ళైతే మరికొంచెం తగ్గించుకునైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో బెల్లం మొత్తం కరిగే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కొంతసేపు మిక్స్ చేసుకుంటూ ఉంటే బెల్లం అంతా కరిగిపోయి ఇలా వాటరీ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయి హల్వా కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చిక్కగా హల్వా కన్సిస్టెన్సీలోకి రావడానికి ఎక్కువ టైం పట్టదు. 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత చిటికెడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్. తర్వాత ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని కలర్ మొత్తం బాగా హల్వాలో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. హల్వాలో కలర్ అంతా బాగా కలిసిపోయి వాటర్ ఏమీ లేకుండా ఇలా హల్వా టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఫైనల్గా 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని వేయడం వలన హల్వా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా కొంచెం యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పుచ్చకాయ తొక్కుని వేస్ట్గా పడేయకుండా ఇలా సింపుల్గా హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోగలిగే ఈ వాటర్ మిలన్ పీల్ హల్వా మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ని, ఫీడ్బ్యాక్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.